నేషనల్ వెబ్ ఛానల్ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి సీనియర్ జర్నలిస్ట్ పరకాల సమ్మయ్య గౌడ్ గారికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నేతాజీ యువజన సంఘం మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ పాల్వంచ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ పాల్వంచ అధ్యక్షులు సాలి భాస్కర్, నేతాజీ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్జేకే అహ్మద్ జయశంకర్, భూపాలపల్లి జిల్లా వెబ్ ఛానల్ అధ్యక్షులు మరుపట్ల కుమార్, జే స్టాలిన్, శ్రీనివాసరావు, సయ్యద్ అమ్జద్, సయ్యద్ అక్బర్, నాగరాజు తదితరులు పాల్గొని వెబ్ ఛానల్ ద్వారా ఎన్నో నిజాలను నిర్భయంగా ధైర్యంగా ప్రజల ముందుకు తెస్తున్న మేడారం వెబ్ ఛానల్ చైర్మన్ సీనియర్ జర్నలిస్ట్ పరకాల సమ్మయ్య గౌడ్ గారిని ఘనంగా సన్మానించి ఈ సందర్భంగా వారు చేస్తున్న సేవలను పలువురు వక్తలు కొనియాడారు. నిర్వాహకులు, సీఈఓలు, ఎడిటర్స్, ఎండీలు కూడా
మేము కూడా ఏం తక్కువ కాదు అని అన్ని రిజిస్ట్రేషన్స్ చట్టబద్ధంగా చేసుకొని కూడా మేము కూడా ప్రభుత్వ పరంగా అక్రిడేషన్స్ తీసుకునే కోసం కూడా ఆ సన్నాహాలు కూడా మేము మొదలుపెట్టాము. దీనికి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించాలి. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కేరళ ఇంకా అనేక రాష్ట్రాలలో కూడా వెబ్ ఛానల్స్ మంచి గుర్తింపును ఉంది, గుర్తింపు తెచ్చుకోవడం కూడా జరిగింది. అలాగే తెలంగాణలో కూడా వెబ్ ఛానల్స్ అంటే చాలా అటంబాంబు లాంటి వెబ్ ఛానల్స్, అది చాలా చిన్నది కాదు. వెబ్ ఛానల్స్ ఇప్పుడు తక్షణమే వార్త అందిస్తున్నాం మేము. ప్రింట్, ఎలక్ట్రానిక్, ఇతర మీడియాలలో ప్రచారం కాక ముందుకే తక్షణమే మేము ఇస్తే మా వార్తలు కాపీ కొట్టుకొని వాళ్ళు ప్లే చేసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి వచ్చేసిందంటే రానున్న రోజుల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీని నూతనంగా ఏర్పాటు చేయడంతో పాటు TWAF నూతన కమిటీని కూడా ఇక్కడ ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మేము ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మా మిత్రులందరికీ తెలియజేస్తూ వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి పేరు పేరున వారికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాలా సంతోషం. మా నాయ బలవన్ సార్ పట్టణంలో మనందరినీ ప్రేరేపించి సమయం గారి గారు మన వచ్చి మన సన్మానాన్ని స్వీకరించినందుకు, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం జరగడానికి మమ్మల్ని ప్రత్యేకంగా ప్రోత్సహించిన మన బ్రహ్మ ప్రత్యేకంగా హనుమంత్ గారికి, అలాగే స్టాలిన్ గారు, మా ఇంజాయి అందరికీ స్టేట్ గారు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నయ్య బోధనలో మాట్లాడినట్టుగా కలిసి ఉంటే ఏదైనా సాధించగలమని నినాదంతో అందరం కలిసి ముందుకెళ్ళాలి. ఈ యొక్క కమిటీ, జిల్లా కమిటీ వేసేటప్పుడు కూడా సామర్థ్యమైన వారిని, జాతీయ పనులైన వారిని కూడా పరిగణలో తీసుకొని ఆ కమిటీ కూడా ఏర్పాటు చేయాలని ప్రేమపడంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి విచ్చేసిన సమ్మయ్య గౌడ్ గారు ఈరోజు మా పాల్వంచ పట్టణానికి విచ్చేసిన చాలా సంతోషం. వెబ్ ఛానల్ నిర్వహిస్తున్న మేనేజ్మెంట్ వాళ్ళ కష్టాలు, విలేకరుల కష్టాలు, ఎక్టేషన్ ప్రాబ్లమ్స్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వెబ్ ఛానల్ నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్న సంకల్పంతో సమ్మయ్య గారు తెలంగాణ పర్యటిస్తూ అందులో భాగంగా ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు విచ్చేసిన సందర్భంగా వెబ్ ఛానల్లో పనిచేస్తున్న విలేకరుల అందరూ సమ్మయ్య గారిని కలిసి వారి బాధలు తెలియజేసి వారి కష్టాలను తీర్చాలని సమ్మయ్య గారితో విన్నవించుకోవడం జరిగింది. వారు ఈ సందర్భంగా మీ యొక్క వెబ్ ఛానల్ నిర్వహిస్తున్న, వెబ్ ఛానల్లో పనిచేస్తున్న విలేకరులందరికీ న్యాయం చేస్తారని సంకల్పంతో ఇక్కడ విలేకరులంతా సమ్మయ్య గారు ఏం చేసినా, ఏ పిలిపించినా వారు వెంట నడవడానికి సిద్ధంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తారు.